నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి పోస్టర్ రిలీజ్ అయింది కదా, ఎలా ఉందన్న? అంటే ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్టుగా ఉంది. ఎందుకంటే డైరెక్టర్ బట్టి సినిమా ఉంటది. ఇప్పుడు దాకా చేసిన డైరెక్టర్స్ అందరూ కూడా బాలకృష్ణ గారిని ఏ రకంగా విజన్ గా చూపించాలనుకున్నారో, మాస్ హీరోని ఎలా చూపించాలనుకున్నారో అలా చూపించారు. కానీ ఇప్పుడు వచ్చిన డైరెక్టర్ అనిల్ రావుపూడి అంటే మనకి కామెడీ ఎక్కువ ఉంటది, అలాగే ఎమోషన్స్ ఎక్కువ ఉంటే సినిమా సబ్జెక్ట్ డిఫరెంట్ ఉంటది. అలాంటి సినిమాలు చేస్తూ ఒక పవర్ఫుల్ ఒక సింహాన్ని ఇంట్రడక్షన్ చేయడం అంటే మాటలు కాదు. ఎందుకంటే బాలకృష్ణ గారిని కామెడీగా చూపిస్తారేమో, కామెడీతో పాటు ఏదన్నా ఒక మంచి సబ్జెక్ట్ తీసుకుంటారేమో అనుకుంటారు. కానీ యాక్చువల్గా బాలయ్య బాబు ఫ్యాన్ అనిల్ రావుపూడి గారు. అసలు ఏ రకంగా చూపిస్తారనేది, అంటే బాలకృష్ణ గారిని ఎప్పుడు ఫైట్లోనూ డ్యాన్స్లోనూ కాకుండా ఇంకా మంచి మంచి కొత్త కోణంలో చూపిస్తాడని నేను అనుకుంటున్నాను. ఆ పోస్టర్లో లుక్ ఎలా ఉంది భయ్యా? మరి పోస్టర్లో లుక్ అయితే మాత్రం ఆయనకి 60 ఇయర్స్ ఎంత ఉంటుంది అనుకుంటా. 30కి తీసుకొచ్చేసాడు అంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అనేది మనం ఊహించగలం. ఎందుకు అంటే ఏ హీరోయిన్ అయినా సరే మనం ఎంత హైప్ లేపినా స్క్రీన్లో చూసారు కదరే అనిపిస్తుంది. కానీ బాలయ్యబాబు గారు చిన్న పిల్లడి దగ్గర నుంచి ముసలివాడు దాకా ఆ హైప్ మైండ్లో ఏదైతే అనుకుంటారో బాలయ్యబాబు గారి మీద, రీచింగ్ 100కి 200% ఇవ్వగల కెపాసిటీ బాలయ్యబాబు గారికి ఉంది. మీరు బాగా గమనించారా లేదో, పెద్ద హీరోలు ఎలా చేసినా మనకు నచ్చుద్ది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసి 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 మన ఇంట్లో ఫ్యామిలీలాగా మన ఆడియన్స్ని అలాగే మనం కనెక్ట్ చేసేసుకున్నాం హీరోల్ని. అందులోనూ బాలయ్యబాబు గారు అంటే నాకు ఇంకా ఇష్టం. పెద్ద ఇష్టం అంటే ఆయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే, డ్యాన్స్ కానీ ఆయన ఫైట్ చేసే విధానం కానీ, వాళ్ళు అల్లుళ్ళు ముసలోళ్ళు అయిపోతున్నారు కానీ ఈయన మాత్రం ఇంకా యంగ్ అయిపోతున్నాడు. దట్ ఈస్ బాలకృష్ణ. సినిమా పోస్టర్ కింద హైప్ వచ్చింది అంటే సినిమా అయితే మాత్రం అయిపోతుంది మామూలుగా. నేను యాక్చువల్గా చెప్పాలంటే మొన్న నేను మూవీ ఆఫీస్కి వెళ్తే సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదేమో అని ఆడిషన్కి వెళ్దామని వెళ్తే ఆల్రెడీ 60% సినిమా అయిపోయిందండి, లాస్ట్ క్లైమాక్స్ అవ్వాలని చెప్పేసరికి నాకు షాక్. ఎప్పుడు తీస్తున్నారు, ఎప్పుడు అయిపోతుంది? ఈ బాలయ్యబాబు గారు ఏమో మాట్లాడక మీటింగ్లని మహానటని తిరిగారు కదా, ఎప్పుడు చేసి సినిమాలు చేస్తున్నారు అనిపించింది. సినిమా అయితే మాత్రం అండి కన్నుల పండగ, బాలయ్యబాబు గారి ఫ్యాన్స్కి కన్నుల పండగ. ఎందుకంటే మనం అంతకుముందు వీరసింహారెడ్డి సినిమా చూసాం కదా, మళ్ళీ అదే రేంజ్లో సినిమా వస్తే పెద్దగా ఎక్కదు. ఈ టైప్ వర్షన్ ఉంటే బాగుంటుంది. కరెక్ట్ టైంలో కరెక్ట్ సినిమా దిగింది. సింహం అడుగు పెట్టడానికి మరి డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అడుగు పెడతాక షేక్ అనమాట, అంటే కెమెరా అద్దాలు కూడా పగిలిపోతాయి అనమాట ఆ బేస్కి అండ్ పవర్కి. ఓకే, థ్యాంక్ యూ.